నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జాతిపిత 150వ జయంతి వేడుకలు. బాపూజీకి నివాళులర్పించిన మంత్రి రామన్న, వివిధ పార్టీల నేతలు, జిల్లా జైల్లో ఖైదీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న అధికారులు. గాంధీ జయంతి రోజునే నల్లా నీటిని అందిస్తామన్నాం, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న జోగు రామన్న. మంత్రికి పూల వర్షంతో బ్రహ్మరథం పట్టిన రణదీవే నగర్ వాసులు. పాలకుల నిర్లక్ష్యం వల్లే సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. లంబాడాలను తొలగించే వరకు ఉద్యమిస్తామన్న సోయం బాపురావు, తుడుందెబ్బ సభకు తరలివచ్చిన అడవి బిడ్డలు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అన్న మహాత్ముని నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ తెలంగాణలోని గ్రామాలను అవినీతి పథంలో నడిపిస్తున్నారని ఆపద్ధర్మ మంత్రి జోగరామన్న పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన ఆ మహనీయుని అడుగుజాడల్లో నడవాలని ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, గాంధీ మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణకు జాతిపితగా సీఎం కేసీఆర్ నిలిచిపోతారని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ గొప్పతనమని, ఎన్నో కులాలు ఎన్నో మతాలు దేశంలో ఉన్నాయని, వారందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని అన్నారు. గాంధీజీ ఆశయాలను కలలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అన్న మహాత్ముని నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ తెలంగాణలోని పల్లెలను అభివృద్ధి దిశ వైపు తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్ల కాలం గడిచిన గత పాలకుల హయాంలో అటు దేశం ఇటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ 4 ఏళ్ల పాలనలో తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని అన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ, భారత జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క 150వ జన్మదిన శుభాకాంక్షలు దేశ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు అనేక కులాలు అనేక మతాలు ఉన్నటువంటి భారతదేశం బ్రిటిష్ వారులను పారదోలన ఉద్దేశంతో, ఆంగ్లేయులను పారదోలన ఉద్దేశంతో ఆ రోజు అందరినీ ఏకతాటిపై తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. మరి ఇలా ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు, వారి యొక్క కలలన్నీ కూడా ఈరోజు నెరవేర్చాలంటే మనమందరం కూడా మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. శాఖారులుగా అంటే జీవ హింస చేయొద్దని చెప్తా ఉన్నారు, మరి అహింస మార్గం నడమని చెప్తా ఉన్నారు. కాబట్టి మనమందరం ఒక అహింసనో హింసనో కాకుండా ఈరోజు అనేకటువంటి వారు చెప్పారు, భారతదేశానికి పల్లెలు పట్టుకోమ్మలన్నారు. మరి ఇలా పల్లెలు అభివృద్ధి జరగాలని చెప్పిండు. భారతదేశానికి నిజమైనటువంటి స్వతంత్రం పల్లెలు అభివృద్ధి చెందిన రోజే అది నిజమైనటువంటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి నమ్ముదామన్నారు. అటు పట్టణంలోని గాంధీ పార్కులో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమానికి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న హాజరయ్యారు. మంత్రి వెంట జేసీ సంధ్యారాణి, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మంత్రికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్కులోని మహాత్మాగాంధీ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం అహింస అనే ఆయుధాలతో మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో మంగళవారం నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విష్ణు వారియర్ చేసే సంధ్యారాణిలతో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సత్యం అహింస అనే ఆయుధాలతో మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం తీసుకువచ్చారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు చిరంజీవులు భారతలక్ష్మి, ఎస్పీ విష్ణు వారియర్, జేసీ సంధ్యారాణి, జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక మాట్లాడుతూ, మహాత్మాగాంధీ జన్మదినాన్ని ఖైదీల సంక్షేమ దినంగా జరుపుకుంటున్నామని, ఖైదీలకు జైలులో మౌలిక సదుపాయాలు, భోజన వసతి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, విద్యా బోధనలు వంటివి కల్పించబడుతున్నాయని అన్నారు. సమాజ వ్యతిరేకమైన నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షార్హులని అన్నారు. న్యాయపరమైన సహకారం అందించడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సహకారం అందించడం జరుగుతుందని, వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఒకసారి జైలుకు వచ్చిన వారు మళ్ళీ జైలుకు రాకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, సమాజంలో మంచి వ్యక్తిగా తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన పలువురు ఖైదీలకు అతిథులు బహుమతులను అందజేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి దేశానికి ఆ మహాత్ముడు చేసిన సేవలను స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకుని దేశ అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈనాడు ప్రత్యేకంగా మహాత్మాగాంధీకి నివాళులర్పించడానికి, వారి ఆశయాల్ని ఆచరణ తప్పకుండా పాటించడానికి ఈనాడు ఈ కార్యక్రమం. ఈనాడు మా ఇంటి నుంచి, మా కాంగ్రెస్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌక్ వరకు నుంచి అశోక్ రోడ్ వరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మనం అహింస పద్ధతిలో ఉండాలి. మనకు గాంధీ గారు నేర్పిన భావాలు ఏంటంటే ప్రేమ, సత్యం, అహింస. ఈ 3-4 అంశాల మీద మనం అందరం కట్టుబడి ఉండాలని కార్యక్రమం తీసుకుంటున్నాం. మరోవైపు ఏఐసీసీ సభ్యురాలు గంధ సుజాత ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా గంధ సుజాత పేర్కొన్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేసినటువంటి మహనీయుడు గాంధీ గారు మరి ఈరోజు మన మధ్యన లేకపోయినా 149వ జన్మదినం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఎప్పటికీ కూడా తరతరాలు కూడా మహాత్మాగాంధీ గారు చేసినటువంటి సేవలు ఎవరు కూడా మరవలేనటువంటివి. ఎందుకనంటే భారతదేశానికి స్వాతంత్రం సాధించిన తర్వాత భారతదేశం ఏ రకంగా ఉండాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితుల్లో మహాత్మాగాంధీ గారు కలలుగన్నటువంటి భారతదేశాన్ని మనం ఈరోజు చూడలేకపోతున్నాం. మరి ప్రజా నియంతృత్వ పాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి గాంధీజీ కలలుగొన్నటువంటి స్వరాజ్యం, తెచ్చిపెట్టినటువంటి స్వరాజ్యాన్ని నిలుపుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై, ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు నాంపల్లి వేణుగోపాల్, సుభాష్ రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. నూట 150వ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ చౌక్లో జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ గాంధీ గారి ఆశయాల్ని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్లే విధంగా మనమంతా కూడా పనిచేయాలి. శాంతి కామకుడు ప్రపంచమంతా కూడా ఈరోజు నిజంగా భారతదేశం గాంధీ పుట్టిన దేశమని వాళ్ళంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మొన్న జరిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా దేశానికి ఒక గాంధీ పుడితే
ప్రపంచమంతా కూడా శాంతిగా ఉంటుంది అని మొన్న ఐక్యరాజ్య సమితిలో తీర్మానం జరిగిన సంగతి కూడా మనందరికి తెలిసే. అటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్ భారతదేశంలో ఆయన యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు విడిచి మరి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో ఆయన మన ప్రజల సేవకి అంకితమైనటువంటి వ్యక్తి, మన స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి వ్యక్తి. అందుకే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కారాగారాలలో కూడా శిక్ష అనుభవించి తనదైన పంతతో మరి ప్రజలందరినీ ఐక్యమత్యంగా ఉంచి అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని సమైక్యంగా ఉంచి పోరాట పటిమతో మన దేశ స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి మహానుభావులు. మరోవైపు సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆర్యవైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైతం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సైతం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ రాజీవ్ రాజ్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనకు ఈరోజు ఈ వ్యాధిగ్రస్తుల మనము వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ గురించి చింతన చేయడం, వాళ్ళ పట్ల మనకు ఏ సర్వీసెస్ ఇస్తున్నామో దాని గురించి ఒకసారి చర్చించుకోవడం. మరోవైపు పురపాలక సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గత 15 రోజులుగా కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్లతో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆ సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో కొనసాగాలంటే సీఎంగా తిరిగి కేసీఆర్నే గెలిపించాలని ఆ పరిధర్మ మంత్రి జోగరామన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రణదివ్యనగర్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ జయంతి రోజున ఇంటింటికి మంచినీరును అందిస్తామన్న మాట మేరకు అధికారులు రణదివ్యనగర్ కాలనీలో ఇంటింటికి మంచినీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడవాడలా పర్యటిస్తున్న ఆపద్ధర్మ మంత్రి జోగురామన్నకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రణదివ్యనగర్లో మంగళవారం పర్యటించిన మంత్రికి కాలనీవాసులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాలనీకి వచ్చిన మంత్రికి పూల వర్షాన్ని కురిపిస్తూ బ్యాండ్ మేళాలు, టపాసులతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ మనీష, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్లు సంగీత, బండారి సతీష్, టీఆర్ఎస్ నాయకులు సిరాజ్ ఖాద్రి, సాజిదోద్దీన్, కాళ్ళ విట్టల్, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి రోజున ఇంటింటికి మంచినీరు అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు రణదివ్యనగర్లో నీటిని అందించారు. కాగా ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. అధికారులు ప్రారంభించి ఇంటింటికి నల్ల నీరు పనులను మంత్రి జోగురామన్న పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ మనీషతో కలిసి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ మహిళలతో మాట్లాడుతూ నల్ల నీటిని మంత్రి తాగి రుచి చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రణదివ్యనగర్లో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేపడుతున్న మంత్రిని శాలువాలు, పూలమాలలతో కాలనీవాసులు ఘనంగా సత్కరించారు.
ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గతంలో ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గాంధీ జయంతి రోజునే నల్లనీరు అందిస్తామని చెప్పామని, మాట మీద నిలబడి ఇంటింటికి నల్లనీరును అందించామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవనగర్లో మోడల్ కాలనీగా మార్చేందుకు కోట్ల రూపాయలను వెచ్చించి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. కాలనీ ఏర్పడిన 1995 సంవత్సరం నుండి లేని అభివృద్ధి పనులను ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని చెప్పారు. రణదీవనగర్, గాంధీనగర్, వరలక్ష్మీనగర్ కాలనీల అభివృద్ధి కోసం 6,74,00,000 రూపాయలను వెచ్చించగా సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఇతర అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. పట్టణంలో ఎల్ఈడి బల్బులను సైతం గతంలో రణదీవనగర్లో నుంచే ప్రారంభించామని పేర్కొన్నారు. అభివృద్ధిని చేసి చూపిస్తున్న కారు గుర్తు పార్టీని ప్రజలు ఆదరించి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు. రోడ్లు, డ్రైనేజీలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు, రైతుల సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు, ఇలాంటి సంక్షేమ పథకాలు రాబో రోజుల్లో కొనసాగాలంటే మళ్ళీ సీఎం కేసీఆర్నే సీఎం చేయాలని పిలుపునిచ్చారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు టీవీలలో పత్రికల్లో చెప్పిన విషయం మీ అందరికి తెలుసు. అసలు సరిగ్గా 9 నెలల తర్వాత ఎన్నికలు వచ్చి ఉంటే అసలు రణదీవనగర్లో నేను ఏదైతే 4-5 కోట్ల రూపాయలతో ఒక్క రోడ్డు మిగలకుండా, ఎక్కడ కూడా ఒక్క ఇల్లు మిగలకుండా రోడ్లు, మురుకు నీటి కాలువలు, ఇంటింటికి నల్లా పెట్టి నేను ఇలా మొట్టమొదటిసారి ఈరోజు ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, వారి ఏకైక లక్ష్యం మా అక్క చెల్లెళ్ళు ఎవ్వరు కూడా బిందెలు పట్టుకొని బయట పోకుండా 2 పూటల నీళ్లు మన ఇంటి దగ్గర నల్లబెట్టి ఇయ్యాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం, ఇంటింటి నల్లబెట్టించే కార్యక్రమం, అక్కడక్కడ మురికి నీటి కాలువలు పూర్తిగా కాకపోయినా అక్కడక్కడ ఇంటింటికి నల్లా పెట్టే కార్యక్రమం ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నా అది 100కి 100% రణదీవనగర్లోనే పూర్తి చేసుకొని మొత్తం 36 మండలం చేస్తామని చెప్పి ఈ 4 సంవత్సరాల 3 మాసాల కంటే ముందు ఏ పార్టీలు ప్రభుత్వాలు ఉండా ఏ నాయకులు ఉండే మీ అందరికి తెలుసు. అందుకొరకే ఇలా ఆ ప్రభుత్వాలు మనం పట్టించుకోలేదు. ఇవాళ మన తెలంగాణ వచ్చింది, మన కారు గుర్తు పార్టీ గెలిచింది, మన కారు గుర్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయింది. కాబట్టి మీరందరూ ఇంకా రేపు మిగిలిపోయిన పనులు కావాలంటే మళ్ళా మన కారు గుర్తు చేసుకోవాలా, మన కారు గుర్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళా కుర్చీలో కూర్చోబెడితే మీకు ఏ అభివృద్ధి చేసినా అది టీఆర్ఎస్ పార్టీతోనే అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు కూర్చున్న రోడ్డు చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డారు. నేను చైర్మన్ అయినా కొత్తలు వచ్చినా కూడా ఈ రోడ్డు పైన నడవలేకపోయినా, అన్ని ఇబ్బందుల్లో మెయిన్ రోడ్డు పోవాలంటే లైట్లు లేవు, ఒక వెహికల్ పోవాలంటే బురద జారుతుంది. ఒకసారి సీసీ వేసినాం అది పోయింది, ఎందుకంటే డ్రైన్స్ లేవు వాటిలల్లో. అక్కడ మెయిన్ రోడ్ నుంచి వచ్చే నీళ్లు రోడ్డు పై నుంచి మారి రోడ్డు వెళ్ళిపోయింది. ఇప్పుడు వేసిన డాంబర్ రోడ్ చూడండి ఎంత సంతోషంగా ఈరోజు ప్రతి 35 వార్డులు ఆదిలాబాద్ లో మొత్తం 36 వార్డులు 35 వార్డులు కూడా ఈరోజు రణదీవ్ నగర్ ని చూస్తున్నారు. ఒక ఆదర్శంగా ఈరోజు రణదీవ్ నగర్, గాంధీనగర్ కాలనీని ఏర్పాటు చేస్తున్నాం. మిగతా కౌన్సిలర్స్ కూడా ఉన్నారు స్టేజ్ పైన, ఏ వార్డు కూడా ఇంత ఫండ్ పెట్టలేదు. ఎందుకంటే మున్సిపల్ చరిత్రలోనే 10 కోట్లు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణానికి 100 కోట్లతో ఈరోజు ఆదిలాబాద్ పట్టణం డెవలప్ అవుతుంది. అత్యవసర సమయాల్లో రక్తం దొరక్క అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని, పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాలు ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతో సాంత్వన చేకూరుస్తాయని డిఎండిహెచ్ఓ రాజీవరాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో రక్తం దొరక్క అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని డిఎండిహెచ్ఓ రాజీవ్ రాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో మంగళవారం బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ అశోక్, బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లతో పాటు పలువురు దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన అతిథులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన యువకులను ప్రత్యేకంగా అభినందించారు. కెమెరా అరే రాజు అనంతరం డిఎంఎన్హెచ్ఓ రాజీవ్ రాజ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి తగిన బరువు గలవారు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తంలో ప్లాస్మా ప్లేట్లెట్లను వేరు చేసి అవసరమైన రోగులకు అందించవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు ఆపరేషన్ల సమయంలో రక్తం అత్యవసరం అవుతుందని అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను నిలబెట్టిన వాళ్లమవుతామని అన్నారు. ల్యాబ్లో ఒక యూనిట్ కృత్రిమ రక్తాన్ని తయారు చేయాలంటే 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంతటి విలువైన రక్తాన్ని ఇతరుల ప్రాణాలు కాపాడడానికి అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. प्लाज्मा दे रहे प्लेटलेटा दे रहे डेंगू के फीवर के लिए प्लेटलेटा दे रहे तो ब्लड से जो है कॉम्पोनेंट जो बनते प्लेटलेट बनता प्लाज्मा बनता फ्रेश फ्रोजन प्लाज्मा बनता क्रायोप्रेसिपिटेट बनता फैट सेल्स बनते. इससे क्या है अपने को जो ऑपरेशन केसेस को जरूरी है ऑपरेशन जो सीजेरियन ऑपरेशन को मदर को वो टाइम में जो है खून की बहुत ही अहमियत रहती है. అంతకుముందు రిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ గతంలో రక్తదానంపై అవగాహన తక్కువగా ఉండేదని కానీ గత కొంతకాలంగా రక్తదానంపై అందరికీ అవగాహన పెరిగిందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు భవిష్యత్తులో సైతం ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ శ్రేయస్సుకై పాటుపడాలని సూచించారు. ఒకప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది లేకుండా వాలంటరీ బ్లడ్ డొనేషన్ అనేది లేకుండా పేడ్ బ్లడ్ డొనేషన్ అని ఏదో రిక్షా వాళ్ళు వాళ్ళే డబ్బులు తీసుకొని బ్లడ్ ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ ఈ మధ్య కాలంలో గత 6-7 సంవత్సరాల్లో వాలంటరీ బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ అనేది బాగా పెరిగిపోయి చాలా మంచి ఆర్గనైజేషన్తో వాలంటరీగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అందులో కొన్ని సంస్థలలో నేను ముఖ్యంగా చూసింది ఏంటంటే ప్రెసిడెంట్ కన్సర్ సొసైటీ అజిత్ గారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని రైతు సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి సమర్థవంతంగా అమలు పరుస్తుందని బీజేపీ నాయకులు కేవలం తమ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే అనవసర విమర్శలు చేస్తున్నారని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీజేపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2 నెలలు ఆలస్యం చేయడం వల్లనే ఫసల్ బీమా యోజన కింద రావాల్సిన నగదు ఆలస్యమవుతోందని బీజేపీ జిల్లా నాయకులు మాత్రం రైతులను మభ్యపెట్టే విధంగా ధర్నాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు రాజకీయ జిమ్మిక్కుల్లో భాగంగా హైదరాబాద్లో ధర్నాలు నిర్వహిస్తున్నారని అన్నారు. తమ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా 24 గంటల విద్యుత్ సరఫరా 1 లక్ష రూపాయల రుణమాఫీ వంటి బృహత్తర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. బీజేపీ నాయకుల తీరును జిల్లా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజకీయ జిమ్మిక్ చేతందుకు ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఏదో రైతుల్ని మభ్య పెడతందుకు అంటే హైదరాబాద్లో నేను చేస్తేనే డబ్బులు మొదలైనాయని చెప్పి బీజేపీ నాయకుడు నీ మాటలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆదిలాబాద్ నిజోక ప్రజలు నమ్మతందుకు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారి నాయకత్వం జోగురామన్న గారి నాయకత్వం బలమైన నాయకత్వం అయింది కాబట్టి ఏదో రాజకీయ జిమ్మికి లేచి నువ్వు రైతుల్ని మభ్య పెడతానంటా ఉన్నావు చెప్పి నిన్న హైదరాబాద్లో పోయి నువ్వు ధర్నా చేస్తావు అంటే నీ ధర్మ ఇంకా మతలబ్ ఆదిలాబాద్ రైతులందరూ గమనిస్తూ ఉన్నారు.
ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం 2 మాసాలు 60 రోజులు డీల్లా చేయడం వలనే ఇంకా 2 మాసాలు రైతులకు ఈ డబ్బులు, ఫసల్ బీమా డబ్బులు డీల్లా జరగడం జరిగింది. మీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టినప్పుడు కడితే, రాష్ట్ర ప్రభుత్వం 293 కోట్లు కడితే, కట్టిన తర్వాత 2 నెలల తర్వాత 293 కోట్లు మీ కేంద్రం కట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, రైతులకు సరైన టైంలో వడ్డీ వ్యాపారులు తొలగకముందు ఆ డబ్బులు వచ్చేటి. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల, ఇది మీ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్పి రైతులు నష్టపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైతులకు అందరికీ మే మాసంలో 4,000 పెట్టుబడి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అక్టోబర్ ఇప్పుడు వచ్చే నెలలో 5వ తారీఖు నుంచి, ఈ నెల 5వ తారీఖు నుంచి ఈ యొక్క పెట్టుబడి కార్యక్రమం మళ్ళీ మొదలవుతా ఉంది. అంటే రైతులెంబడి ఎంత ప్రేమగా ఉందో, యాసంగి పంటకు కూడా మొత్తం రైతాంగానికి 6,000 కోట్లు ఇవ్వతందుకు మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు కూడా ఖాతాల్లో పడతా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ADB న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలను ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమాన పడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్ర స్ఖలనం, హస్త ప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఆదిలాబాద్ శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్లో దసరా ఉత్సవం ఉత్సాహం. నవరాత్రులు నిత్య వస్త్ర శోభ, పూజలు మరింత పవిత్రంగా, మనసు మరింత ప్రశాంతంగా, అందరిలో అందంగా సంప్రదాయంగా కనిపించేలా వందలాది పట్టు చీరలు, ఫ్యాన్సీ మరియు డిజైనర్ సారీస్, చుడిదార్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కిడ్స్ ఫ్యాషనబుల్ కలెక్షన్స్ తో దసరా ఉత్సవాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకోండి. ఆనందాలను మనసారా ఆహ్వానించండి. విచ్చేయండి శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఎలాంటి దంత సమస్యలకైనా సులభంగా పరిష్కారం పొంది మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మెరుగైన దంత వైద్య సేవలు అందించుటకై ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా డాక్టర్ దారుడ్ల సజీవ్ కుమార్ MDS కవిత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు ఎత్తు, వంకర మరియు సందు పళ్లకు ప్రతిరోజు క్లిప్ ట్రీట్మెంట్ అందించే ఏకైక దంత వైద్యశాల. స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్, లింగువల్ బ్రేసెస్ ద్వారా ఎత్తు, వంకర మరియు సందు పళ్లను సరిచేయబడును. పిప్పి పళ్లకు ఫిల్లింగ్ మరియు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు, సిరామిక్, జర్కోనియం మరియు లావా కంప్లీట్ డెంచర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్లను కట్టబడును. లేజర్ ట్రీట్మెంట్ మరియు ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్ల వ్యాధులను నయం చేయబడును. రంగుమారిన పళ్లను అడ్వాన్స్డ్ బ్లీచింగ్ పద్ధతి ద్వారా సరిచేయబడును. గుట్కా, తంబాకు, పొగాకు ప్రభావం వల్ల నోరు తెరవడం ఇబ్బంది పడే వారికి అత్యాధునిక చికిత్స చేయబడును. మా దంత వైద్యశాలలో ప్రతి గురువారం, శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును. మా చిరునామా కవిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ బిగ్ బజార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9581644730. గంగా భవాని హాస్పిటల్ ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టుల, భగీంద్రం, రక్తమొలలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టుల స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశమొలలు ఫిస్టుల ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని, నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు, నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టుల, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్కరోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది ఆశములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్ వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462222341. తిరిగి వార్తలకు స్వాగతం. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆదివాసులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో మంగళవారం నిర్వహించిన ఆదివాసీల ఐక్యత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హక్కుల సాధనకు శాంతియుత వాతావరణంలో 11 నెలలుగా ఉద్యమిస్తున్న ఆదివాసులను ప్రభుత్వాలు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీల ఐక్య సభకు ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆదివాసీ ప్రముఖులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు మాట్లాడుతూ, ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న నాయకులకు ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని హితవు పలికారు. ఆదివాసీలు అనాదిగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణచివేయబడుతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదివాసీ ఉద్యమ ఫలితంగానే రైతు బంధు పథకంతో పాటు వివిధ కార్యక్రమాలను నేడు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివాసీలకు టికెట్లను కేటాయించిన నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఆదివాసీ నాయకులను ఎన్నికల బరిలో నిలిపి సత్తా చాటుతామని పిలుపునిచ్చారు. స్వయం బాబురావు పోటీ చేయాలనే మాట మర్చిపోవాలని కూడా నేను మన ఆదివాసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా మనం చట్టసభలలో పోవాలా, చట్టసభలలో ఏనాడైతే మనం పోతామో ఆనాడే మన ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ చట్టసభలలో మన కాగితాలలో రాతపూర్వకంగా ఉంటుంది. మనము ఏదైతే పట్ట, ఏదైతే పొలం పట్ట ఏ విధంగా వాగుట్న పట్ట బాణిగింతటో దాను అసెంబ్లీగా సొంది నీ వరకు తగ్గే ఆ పట్ట బాణిమంత ఆ విధంగా రాసి ఉంటుంది కాబట్టి అది రాతపూర్వకంగా ఉంటుంది. కాబట్టి చట్టసభలలో మనం తప్పనిసరిగా పోవాల్సిన అవసరమే ఉంటుంది. ఎన్నికలు వస్తేనే ప్రజల గుర్తుకు వచ్చే ప్రతిపక్ష నాయకులు ఉన్నారని, వారు ఎమ్మెల్యే కావాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని మంత్రి జోగురామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చేనేత మండలంలోని గిమ్మ, కొరాట, ఆకోలి, కేదర్పూర్ గ్రామాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకుల్లో ఒకరేమో పెన్గంగ ప్రాజెక్టే తన లక్ష్యమంటూ రిటైర్ కాబోతున్నారని, మరొకరేమో ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారు, ఇక బీజేపీ నాయకుడైతే ఏమి అభివృద్ధి జరిగినా తమ కేంద్రం నిధులు అంటూ గొప్పలు చెప్పుకుంటారు. ఇలా ఉంది మన ఆదిలాబాద్ ప్రతిపక్ష నాయకుల తీరు అంటూ మంత్రి జోగురామన్న ఎద్దేవి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చేనేత మండలంలోని గిమ్మ, కొరాట, ఆకోలి,
కేదర్పూర్ గ్రామంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. మంత్రి వెంట గ్రంథాలయ చైర్మన్ మనోహర్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, దేవన్న, చంద్రయ్య, వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గిమ్మ గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్దుతూ మంగళహారతులతో స్వాగతించగా మంత్రి ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ముందుగా గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి పలువురు గ్రామస్తులు, మహిళలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలను కప్పుతూ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు గ్రామస్తులను ఉద్దేశించి మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చే ప్రతిపక్ష నాయకులు ఉన్నారని, వారికి ప్రజల అభివృద్ధి అవసరం లేదని, ఎమ్మెల్యే కావాలనే ఏకైక లక్ష్యమే ఉందని దుయ్యబట్టారు. తాను మాత్రం ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండే నాయకుడని చెప్పారు. పనిచేయాలనే తపన, ఉత్సాహం ఉన్నందున ప్రజలకు ఇన్నేళ్లుగా సేవ చేస్తూ వచ్చానని పేర్కొన్నారు. అటు రైతులకు, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే కొరాట చెనాక బ్యారేజ్ నిర్మాణానికి ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. తెలంగాణలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించారని, రాబో రోజుల్లో సైతం తమ మద్దతును అందించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకులు మనకు వద్దంటూ ప్రజలకు సూచించారు. ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేరని అన్నారు. వ్యవసాయం చేసి బోరింగ్లు కట్టి చేనులపై సాగిన నీళ్ళు ఇచ్చి పార బట్టి మన్ను చేసి నీళ్ళు ఇచ్చిన వ్యక్తిని నాకు పూర్తి అనుభవం ఉంది. అందుకొరకే భూమిని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి ఈ పేద ఎస్టీ బిడ్డలకు కూడా ఒక మూడెకరాల భూమి ఉంటే వాళ్ళు చిరకాలం మన ఇంటికాడ యాద్ చేసుకుంటారు. పవన్ సారు ఉన్నప్పుడు మాకు భూమి వచ్చింది, ఇవ బిడ్డకి భూమి మిగిలిస్తామని చెప్పి అలా బిడ్డలకు ఆ తల్లిదండ్రులు చెప్తూనే సాకార ప్రాజెక్ట్ చేసిండు, సిమెంట్ ఫ్యాక్టరీ చేసిండు, స్పిన్నింగ్ చేస్తే ఇలా ఉన్న తర్వాత అక్కడ దొంగలు అవి నమ్మేసింది తప్ప ఇప్పటిదాకా అవి లేవు. కానీ రేపు జోడమ్మ పూర్తి ఉండదని సాలే. మీరు ముగ్గురు రాజు తిరుగుతామన్నా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్ముతారు. రోజులకు వచ్చినా మేము ముగ్గురం కలిసి మా ముగ్గురు టోరే టికెట్ వచ్చినా ముగ్గురు కలిసి మేము కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇయ్యిందమ్మా. మేము ముగ్గురు కలిసి తిరుగునని చెప్పి ఒక కాంగ్రెస్ అభిమాని, కాంగ్రెస్ అభిమాని, కాంగ్రెస్ అంటే సత్య వ్యక్తులు ఉంటారు, ప్రతి పార్టీలో ఉంటారు అభిమాను, అటువంటి అభిమానులే చెప్పిండట. మీరు కలిసి తిరుగుండి మీరు ఒక స్టేట్మెంట్ ఇయ్యింది. మీరు జోగురామని ఓడగొట్టాలంటే ఎట్లయితే రాష్ట్రంలో కేసీఆర్ ఓడగొట్టేందుకు అన్ని పార్టీలు కలుస్తున్నాయి. గతంలో అనివార్య కారణాల వల్ల నెలసరి టీకాలు మిస్ అయిన వారు మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం ద్వారా టీకాలు వేయించుకోవాలని డిఎంఎండిహెచ్ఓ రాజీవ్రాజ్ సూచించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన ఆదిలాబాద్ జనాభా తీసుకుంటే 7,37,061 మంది ఉన్నారు. దీంట్లో మేము గుర్తించింది మన 0 నుంచి 2 సంవత్సరాల్లోపు పిల్లలు 116 మందికి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే అన్వాక్సినేటెడ్, వాళ్ళకి టీకాలు సరిగా అందలేదు టైంకి. ఈ 116 మంది పిల్లలకి ఈ అక్టోబర్ నెల 4 నుంచి 16 వరకు మేము వాళ్ళకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 8 మంది గర్భిణీ స్త్రీలకి ఈ టీటీ 2 డోసులు ఏదైతే కంపల్సరీ గర్భిణీ స్త్రీలకు ఇస్తామో అవి మిస్ అయినారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఈ ఊర్లో లేరా అదంతా కనుక్కొని వాళ్ళకు కూడా మనం ఈ టైంలో మనం ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని డిప్యూటీ డీఈఓ శ్యామరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి తగ్గట్లుగా కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని డిప్యూటీ డీఈఓ శ్యామరావు అన్నారు.
జిల్లా కేంద్రంలోని అర్బన్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం బాల సంస్కార శిక్షణ శిబిరం పేరిట యోగ, చిత్రలేఖనం, సంస్కృత భాష, వేదిక్ మ్యాథ్స్ తదితర అంశాల్లో విద్యార్థులకు శిక్షణను అందిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం శిక్షణ శిబిరంలో నిర్వహించిన కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు భూమన్న, కార్యదర్శి లెనిన్, ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు డిప్యూటీ డీఈఓ శ్యామరావు మాట్లాడుతూ విద్య ఉన్నా ఏ ఒక్కరూ పేదవారు కాదని, విద్య వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. తాను సైతం పేదరికం నుండి వచ్చి ఉద్యోగాన్ని సాధించానని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానం సాధించారని అన్నారు. యోగాను క్రమం తప్పకుండా నేర్చుకుంటే ఏకాగ్రత పెరుగుతుందని, చదువుకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ చదువు నేర్చుకుంటారు. మేమైతే చిన్న పల్లెటూరులో అసలు మాకు ఏం తెలియదు, స్కూల్ అంటే తెలియదు, టీచర్ అంటే తెలియదు, ఒకే ఒక టీచరు. ఆ టీచర్ దగ్గర మేము నేర్చుకొని, ఆ ఉపాధ్యాయుల దగ్గర మేము నేర్చుకొని ఈరోజు జాబ్ చేసేసి యాజ్ ఏ డిప్యూటీ వరకు వచ్చినాము. నేను ఇప్పుడు పిల్లవాడే మీరు మేము కాము, మేమేదో ఇంత పెద్ద ఎట్లయితాము అని అనుకోవద్దు. ఇప్పుడు కూడా మీరు వచ్చినా పడవద్దు. కలలు తేగల మన గోల్ను సాధించే వరకు మనం అదే స్థాయి నుంచి మన ఆలోచనతోటి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందరూ కూడా ఒక్కసారి చదివినానుకో అది పరీక్షలలో నెమ్మదిగా ఆ జవాబు రాసేస్తుంటే మరోసారి చదివిన అవసరము లేదు, మరోసారి వినవలసిన అవసరము ఉండదు. అటువంటి ఏకైందా ఎక్కడి నుంచి వచ్చింది అది? మీకు కూడా అట్లాంటిది రావాలంటే ఇప్పుడు మనకు ఈ అవకాశం, మంచి అవకాశం ఇచ్చారు. యోగా ద్వారా మనకు చక్కటి అవకాశం అనేది వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులే అధిక సంఖ్యలో యువకులు బీజేపీ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేల మండలం సోనాల గ్రామంలో మంగళవారం నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేలా మండలం సొనాల గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు పాయల్ శంకర్ సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు మోరేశ్వర్, గణేష్, నగేష్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన బీజేపీ నాయకులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పార్టీలో చేరారు. ఈ మేరకు పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటి వరకు ఏ గ్రామంలో సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు కాలేవని ఆరోపించారు. గ్రామాల్లోని ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో యువకులు బీజేపీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. కొనాల గ్రామంలో దాదాపు 100 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యువకులంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. రాజకీయాలలో మార్పు రావాలి, ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, దగాకోరు రాజకీయాలకు స్వస్తి పలకాలి, దాని కొరకు మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని యువకులంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ పొనాల గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెబితే వర్ణనాతీతం. ఒక్క ఇల్లు, పక్కా ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిందని చెప్తా ఉన్నారు ప్రజలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అన్ని రకాలుగా మమ్మల్ని మోసం చేసినని ఈరోజు ప్రజలంతా మాట్లాడుతూ ఉంటే, గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఏ రకంగా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జైపూర్ మండలం ఇందారంలో టీఆర్ఎస్ ప్రచార సభలో జరిగిన ఘటనలో గాయాల పాలైన కెమెరామెన్ మహేందర్ కు పద్మశాలి కొలుస్తూ చైతన్ అందించారు.
మొహానికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొంది ఆదిలాబాద్కు వచ్చిన మహేందర్ను సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆశమ్మ, ప్రధాన కార్యదర్శి రమేష్లతో పాటు నాయకులు సత్యనారాయణ, రమేష్, నరేందర్ తదితరులు కలుసుకుని 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వార్డర్ల లక్ష్య సాధన ఆత్మగౌరవ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గంగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సంఘం సభ్యులతో కలిసి ఆయన పాల్గొని సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం సభ వివరాలను వెల్లడించారు. రేపు జరగబోయే తెలంగాణ లక్ష్య సాధన ఆత్మగౌరవ మహాసభకు ఆదిలాబాద్ జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని తెలియజేస్తూ అదే తేదీ 7/10/2018 ఆదివారం రోజున హైదరాబాద్లో భారీ ఎత్తున మీటింగ్ కలదు. ఈ మీటింగ్కు అధిక సంఖ్యలో ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాలైన మరి ఆదిలాబాద్ లోకల్ నుండి వేలాదిగా జనాలు మన లక్ష్య సాధన మీటింగ్ని సక్సెస్ చేసుకొని ఈ మీటింగ్ని విజయవంతం చేసుకొని మన యొక్క ఆత్మగౌరవ సభగా మనం నిర్మించుకోబోతున్నాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలందరూ గమనించి ఈ యొక్క మీటింగ్ని విజయవంతం చేస్తారని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నలుమూలలో ఉన్న ఉడ్డరులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా జాతిపిత 150వ జయంతి వేడుకలు, బాపూజీకి నివాళులర్పించిన మంత్రి రామన్న, వివిధ పార్టీల నేతలు జిల్లా జైల్లో ఖైదీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న అధికారులు. గాంధీ జయంతి రోజునే నల్లా నీటిని అందిస్తామన్నాం, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న జోగు రామన్న, మంత్రికి పూల వర్షంతో బ్రహ్మరథం పట్టిన రణదీవేనగర్ వాసులు. పాలకుల నిర్లక్ష్యం వల్లే సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు, లంబాడాలను తొలగించే వరకు ఉద్యమిస్తామన్న సోయం బాపురావు, తుడుందెబ్బ సభకు తరలివచ్చిన అడవి బిడ్డలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.